మాధవ్ నన్ను ఇబ్బంది పెట్టాడని కానీ, మాధవ్ వలన నేను ఇబ్బంది పడ్డానని కానీ ఎవరన్నా మహిళ వచ్చి మీ పార్టీని కలిసిందా? ఇలాగే ఎక్కడన్నా పోలీస్ స్టేషన్కి వెళ్ళిందా? ఎవరన్నా నన్ను మాధవ్ ఇబ్బంది పెట్టాడని ఒక్క మహిళ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిందా? ఈ 420 నా కొడుకులు, ఈ పనికి మాలినటువంటి చంద్రబాబు గారు లాంటి లఫంగి నా కొడుకులు ఏమంటారండి? అరే మాధవ్ పోరంబాబు నా కొడుకు అంట మాధవ్. ఒక ఎంపీని పట్టుకుని ఈడెవడండి? చంద్రబాబు గారు ఎవడండి? ఈ పోరంబాబు నా కొడుకు కదా. మాధవ్ నేను పోరంబాబు నా కొడుకు అయినప్పుడు ఈ నా కొడుకు ఎవడు? వీడు 420 నా కొడుకు కదా. ఒళ్ళో బలిసి ఒక పార్లమెంటు సభ్యుడిని నీ చెంచా గాలిన వాటు కూడా గెలవనటువంటి 420 గాలిన తిండిపోటు పందిలాంటి పట్టాభి గారితో అరయ్ ఒరయ్ నా కొడక, ఏంట్రా చంద్రబాబు నా కొడక, నువ్వేంట్రా, నీ బతుకేంటి, మేము మాట్లాడలేమా? ఒళ్ళో దగ్గర పెట్టుకో, ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుని బతికేటువంటి నీలాంటి లఫంగి నా కొడుకులు, చంద్రబాబు గారు లాంటి రుచేగాళ్ళు ఆ పార్టీ అధ్యక్షుడిగా ఉంటే ఈ రకంగానే ఉంటుంది రాజకీయం. చంద్రబాబు గారు లాంటి వెధవల్నే, చంద్రబాబు గారు లాంటి 420 గాళ్ళనే తీసి పక్కన పెట్టి ఆ పార్టీని నడుపుకోండి. ఇటువంటి వెధవలు పెట్టుకునే, ఈ వెధవల 10 మందిని పెట్టుకునే అరాయ్ ఉరాయ్ మాధవ్ ఏ రకంగా మాట్లాడు, నాది కాదు వీడియో అంటే ఒక్కొక్కడు వచ్చి ఒళ్ళు బలిసి కొవ్వెక్కి ఏం మాడతారు? సిగ్గులేని నా కొడకంట మాధవ్ని పట్టుకుని, ఏంట్రా నువ్వు వచ్చి చూపించేదంట, చూపిస్తాను చూస్తాను చూస్తాను, అసలు లింగం నాది కాదని చెప్పినా మీరేనని చెప్పి పడి వచ్చిన నా కొడుకులు మీరే కదరా 420 నా కొడుకులు. ఎవడైనా సరే మా పార్టీలో ఎమ్మెల్యేల గురించి కానీ ఎంపీల గురించి కానీ మీ నోటికి ఇష్టం వచ్చినట్టు మాడితే మీకన్నా ఎక్కువ మాడతాం. మేము 420 కాలం అయితే నాలాంటి వాళ్ళు మాధవలాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలో ఈ పార్టీలో పనికి మాలాడి ఉంటే మీరు నాయకుడే 420 నా కొడుకు. చంద్రబాబు గారే ఒక పెద్ద వెధవ. అమ్మాయిని అడ్డం పెట్టుకుని రాజకీయాల్లో బతికినటువంటి నీచాతి నీచుడు అతను. ఆఖరికి మరదలో ఆత్మహత్యనే డైవర్ట్ చేయటానికి మాధవ్ వీడియోని మార్పింగ్ చేసి తీసుకొచ్చి అడ్డం పెట్టుకుని దాన్ని డైవర్ట్ చేస్తున్నటువంటి పరమ సన్నాసి చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ఆర్ బతికుంటే ఎన్టీఆర్ఆర్ ఈ దరిద్రుడికి ఆ పార్టీని ఎన్టీఆర్ఆర్ కొట్టేయిపోతే ఎన్టీఆర్ఆర్ పిల్లలకి దుస్థితి ఉండేదండి? ఆత్మహత్య చేసుకుని చనిపోవాల్సినటువంటి అవసరం ఉండేదా? ఎన్టీఆర్ఆర్ బతికుంటే వీడు కుటుంబ పెద్ద, వీడు కుటుంబ పెద్ద. ఆ కుటుంబంలో రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయి ఆత్మహత్యలు చేసుకుని చనిపోయి ఆ కుటుంబం దిక్కులేనటువంటి కుటుంబంగా తయారైతే సిగ్గు లేకుండా పంది కొక్కులేక ఆ పార్టీని కొట్టేసి ఆ పదవులను కొట్టేసి బతుకుతున్నటువంటి 420 గారు చంద్రబాబు నాయుడు. ఒళ్ళు దగ్గర పెట్టుకో చంద్రబాబు నాయుడు. పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి కోతలు మా ఎంపీల గురించి, మా ఎమ్మెల్యేల గురించి, మా సాయిరెడ్డి గారి గురించి, మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే తాట తీస్తానంటే అనుకుంటున్నావు? జగన్మోహన్ రెడ్డి గారు పబ్జి ఆడుకుంటాడు, ఎవడా వచ్చి చూసింది నా కొడుకు అక్కడ పబ్జి? చంద్రబాబు గారి వీడియో గేమ్స్ ఆడుకునేటువంటి పనికి మాలినటువంటి వెదవాడు. జాతీయ జెండా ఎగరేసినటువంటి హక్కు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. పోరాటం చేసినటువంటి పోరాట యోధుడు, ఒక సుభాష్ చంద్రబోస్ లాగా, ఒక అల్లూరి సీతారామరాజు లాగా ఒక్కడే నిలబడి ఈ వ్యవస్థను ఢీ కొట్టి నిలబడినటువంటి మగాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్రాన్ని ఓటుకు నోటు కేసులో వదిలే దొంగలాగా దొరికిపోయి అక్కడ వదిలేసి వచ్చినటువంటి 420 నా కొడుకు చంద్రబాబు నాయుడు. ఈ రోజు అధికారం కోసం ఒక లింగాన్ని అడ్డం పెట్టుకున్నటువంటి 420 ఆడవాళ్ళను పంపించి సైకిల్ గుర్తు కన్నాలేసినటువంటి నీచుడు ఈ చంద్రబాబు నాయుడు. వీడికి ఉందా జెండా ఎగరేసిన హక్కు? జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా? కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకునే పిచ్చి పిచ్చి వాగుడు, పిచ్చి పిచ్చి మాటలు మాడితే దీనికి ధీటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోడ్డు మీదకి వచ్చి సమాధానం చెప్పింది. పిచ్చి వాగుడు కట్టిపెట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకునే ప్రెస్ మీట్లు పెట్టండి. ఎవడా మాట్లాడి 420 మేము చూడ ఎవడు చూడమన్నాడు మిమ్మల్ని? మిమ్మల్ని ఎవడు చూడమన్నాడు? అది యూస్లెస్ ఫెలోస్. ఈ రాష్ట్రంలో యూట్యూబ్ లోకి వెళ్ళో, గూగుల్లోకి వెళ్ళో కొడితే ఇటువంటి పనికి మాలిన వీడియోలు లక్షలు లక్షలు ఉంటాయి. ఈ దీని వలన తయారు చేసి ఇటువంటి వీడియోలని ప్రజల మధ్యకు పంపించినటువంటి
ఈ తెలుగుదేశం పార్టీని ఈ 420 గాళ్ళనే మట్టు పెట్టాలని చెప్పి 2024లో ఇటువంటి చంద్రబాబు లాంటి వ్యక్తులు రాజకీయాల్లోనే కాదు ఈ సమాజంలో కూడా ఉండడానికి వీళ్ళది. ఇటువంటి 75 ఏళ్ళు వచ్చినటువంటి ఈ ముసలం నక్కనే ఈ గుంట నక్కగాడిని గొయ్యి తీసి రాజకీయ సమాజ చేయాలని చెప్పి ప్రజలు కోరుతున్నారు. లింగ పరిశోధన చేస్తున్నారు టీఎల్పీ, అమెరికాలో కూడా పరిశోధన చేయించాము. సర్వే చేసింది దాని మీద ఉంటారు టీడీపీ వాళ్ళ మీద ఫేక్ సర్వేను అంత సీట్లు రావని చెప్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు వస్తాయని చెప్తే అప్పుడు ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు? అదో ఫేక్ పార్టీ అన్నాడు. జనం ఏమో ఈడే పెద్ద ఫేక్ గాడు అనుకుంటాడు, చంద్రబాబు ఏమో జగన్ అనుకుంటాడు. ఈ రాష్ట్రంలో పార్టీ పెట్టి అధికారంలోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మొన్న 23 సీట్లు గెలిచి 22 పార్లమెంట్లు గెలిచాడు. ఈసారి 21 19 వస్తాయని సర్వేలు చూస్తున్నారు, అది ఫేక్ అంటాడు. 22 గెలిచినాడికి 18 19 20 21 గెలవటం అది ఇంత దృశ్యం కాదు. అసలు 3 5 గెలిచినా కూడా కీడికి 21 గెలిస్తే అని చెబితే అది ఫేక్ అనుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా పరిపాలిస్తున్నాడు. ఆఖరికి ఎటువంటి సమస్యలు కూడా లేక ప్రజల తరఫున పోరాటం చేయడానికి ఆఖరి తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ మీడియా లింగ పరిశోధనలో నిష్ణాతులే అమెరికా నుంచి సర్టిఫికేట్లు తెచ్చుకున్నారు. ఈ అమెరికా నుంచి సర్టిఫికేట్లు తెచ్చుకున్న నా కొడుకులు అమెరికాలో కేసులు పెట్టుకోవచ్చు, అమెరికాలో విచారణ చేసుకోవచ్చు. ఈ లోకేష్ పొప్పుగాడు ఒకసారి చెప్పాడు మనకి ఏమని, అమెరికాలో కూడా తెలుగుదేశం పార్టీకి ఆదరణ ఉందండి. ఆంధ్రప్రదేశ్లో లేదు, తెలంగాణలో 0, రేపు 24 ఎలక్షన్లో ఆంధ్రప్రదేశ్లో ఓం నమ శివాయ. ఈ నా కొడుకులు వెళ్ళి అమెరికాలో పార్టీ పెట్టుకోవచ్చు, అమెరికాలో కేసులు పెట్టుకోవచ్చు, అమెరికాలో ల్యాబ్ రిపోర్ట్లు తెచ్చుకోవచ్చు, అమెరికాలోనూ సింగపూర్లోనూ హాయిగా చంద్రబాబు నాయుడు ఆస్తులు అక్కడ కొనుక్కుని సెటిల్ అయ్యారు కాబట్టి అక్కడే సెటిల్ అయిపోవచ్చు.